సాయిరామ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం మూక పంచశతీలోని కటాక్ష శతకంలో 52వ శ్లోకంలో ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి కంటిన్యూ? నో క్వశ్చన్స్. బ్లిస్ఫుల్ స్టేట్లో ఉన్నాం, రైట్? పాషాణ ఏవ హరినీలమణిర్దినేషు ప్రమ్లానతాం కువలయం ప్రకటీకరోతి నైమిత్తికో జలదమేచ్చకిమా తతస్తే కామాక్షి శూన్యముపమాన మపాంగలక్ష్మ్యాః. అమ్మవారి కడగంటి కాంతికి హరినీలమణి ఉపమానము కాలేదు, అది రాయి మాత్రమే. ఎంత నీలమణి అయినా అది రాయి మాత్రమే. కలువ ఉపమానం కూడా కుదరదు, అది పగలు ముకుళించుకొని పోతుంది. మేఘము కూడా ఉపమానం కాదంటాడు, అది వర్షాకాలం ఉందే నల్లగా ఉంటుంది. అందుచే అమ్మవారి కడగంటి కాంతికి ఉపమానం లేనే లేదు. శృంగార విభ్రమవతి సుతరాం సలజ్జ నాసాగ్రమౌక్తిక రుచ కృతమందహాస శ్యామా కటాక్ష సుషమాతవయుక్తమేతత్ కామాక్షి చుంబతి దిగంబర వక్త్రబింబం. శృంగార విలాసములనొకవైపు సిగ్గుగా నొకవైపు ప్రదర్శించు ముక్కు కొన ముత్తెకు కాంతినే చిరునవ్వుగా చేసుకున్న నల్లనిదై యౌవన మధ్యస్థురాలైయున్న నీ కటాక్ష కాంతి దిగంబరుడైన శివుని ముఖబింబమును చుంబించుచున్నది. నీలోత్పలేన మధుపేనత దృష్టిపాత కామాక్షి తుల్య ఇతితే కథమామనంతి శైత్యేన నిందతి యదన్వహమిందు పాదాన్ పాథోరుహేణ యదసౌ కలహాయతే చ. అమ్మవారి చూపు చంద్రకిరణముల నిందించుటచే నల్ల కలువతో సమానమని చెప్పరాదు, కమలములతో కలహించుటచే తుమ్మిదతో సమానమని చెప్పరాదు. వాణితో సమానమని చెప్పుట ఎట్లు కుదురును, వాణి కన్న గొప్పది కదా. అంటే కవి ఇబ్బంది పడుతున్నాడు, దేంతో పోల్చాలి నిన్ను అని. అంటే నేను ఈక్వలైజ్ చేస్తాను కదా, ఎక్కడ ఈ దాని అలాగా ఉంది అని చెప్తే దానికంటే తర్వాత దాడే. శంకరుడు కాశీకి వెళ్ళి 3 తప్పులు చేశానన్నాడు. అయ్యా పరమేశ్వర, నువ్వు అంతటా ఉన్నవాడు, అంత గొప్పవాడు, ఇక్కడే ఉన్నావునకు ఇంత చిన్న పుచ్చి ఇక్కడికి వచ్చాను, అది మొదట అపరాధం అన్నాడు. అంతటా ఉన్నవాడు ఇక్కడే ఉన్నామనుకుని నమ్ముకుని వచ్చాను, 2వ అపరాధం అన్నాడు. నేను ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నాను, 3వ అపరాధం. నేను ఇక్కడ రావడం నువ్వు తీసుకొచ్చి ఫలానా కాశీ ప్రకాశిక కాశీ అంటాడు. అసలు జ్ఞానజ్యోతి అని ప్రకాశించేది, ప్రకాశిస్తుందని తెలుసుకునే ఒక అవకాశం కాశీలో ఉంటుందని ఒక నమ్మకం అందరికీ. ఏ శాస్త్రమైనా ఏ గొప్ప విద్య అయినా ఎంతకాలం నిలబడుతుంది, అది కరెక్టా కాదా అంటే తర్కించుకోవాలంటే కాశీ ఖండంలోకి వెళ్ళి కూర్చుని అక్కడ తర్కించుకుంటే అర్థమవుతుంది అది ఎంత మటుకు కరెక్ట్ అన్నది. పండితులందరికీ టెస్టింగ్ ప్లేస్ అది, అది ఒక రాయి, అక్కడ దాని మీద టెస్ట్ చేస్తారు వీడు ఎంత బంగారం ఎంత ఇనుము అన్నది. అంచేత ఆయన ఆ ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నాడు. అంటే ఆ క్షేత్రానికి ఆ మహిమ ఉన్నది, అక్కడ తక్కువ నిలబడ్డవాడే గొప్పవాడు. ఏదో ఇంట్లోనూ ఇంకో ఫలానా ఛానల్లోనూ తప్పించుకుని TV9లో వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఈ సత్తా ఏమిటో అక్కడ చూపించంటారు వచ్చి. ఓష్ఠప్రభ పటల విద్రుమ ముద్రితేతే భ్రూవల్లి వీచి సుభగే ముఖకాంతి సింధౌ కామాక్షి వారి భర పూరణ లంబమాన కాలాంబువాహసరణిం లభతే కటాక్ష. పెదవులు పగడములుగా ఓష్ఠప్రభావ పటల విద్రుమ ముద్రితే పెదవుల కాంతుల సమూహమనడి పగడముల చిన్నెలు కల అని అర్థం. కనుబొమ్మలు తరంగములుగా నొప్పు నమ్మవారి ముఖకాంతి అనని సముద్రమునందు కటాక్షము నీరు నింపుకొనుటకై వ్రేలాడు వర్షాకాల మేఘమా అన్నట్లున్నది. ఆవిడ కటాక్షం అంత గొప్పది. మందస్మితైర్ధవలిత మణికుండలాంచు సంపర్క లోహిత రుచిస్త్వతపాంగధార కామాక్షి మల్లి కుసుమైర్ నవపల్లవైశ్చ నీలోత్పలైశ్చ రచితేవ విభాతిమాల. నల్లనైన అమ్మవారి క్రీగంటి చూపుల వరుస చిరునవ్వులచే తెల్లనిదై మణికుండల కాంతులచే నిర్రనిదై మల్లెలతో చిగుళ్లతో కలువలతో కూర్చబడిన హారమో అన్నట్లుందిట. క్రీగంటి చూపుల వరుస చాలా రేర్గా ఉండే ప్రయోగం ఇది.
కామాక్షి శీతల కృపారస నిర్జరాంభ సంపర్క పక్ష్మల రుచి స్వదపాంగమాల గోభిస్ సదా పుర రిపోరభిలక్ష్యమాణ దూర్వా కదంబ కవిడంబన మాతనోతి అమ్మవారి చూపుల వరుసయందు కరుణారస ప్రవాహ జల జలముచే దడిసిన తెప్పల కాంతి ఉన్నది. అందుచే శివునింద్రియములనడి గోవులచే గరికెగా చూడబడుతున్నట్లున్నది. హృత్పంకజం మమ వికాసయతు ప్రముష్ణన్నుల్లాస సముత్పల రుచేస్తమసాం నిరోద్ధ దోషానుషంగజడతాం జగతాం ధునానః కామాక్షి వీక్షణ విలాస దినోదయస్తే. కలువుల కాంతిని దొంగిలించునట్టి, తమో వికారములనడి చీకట్ల నరచునట్టి, దోషమనడి రాత్రికి సంబంధించిన జాడ్యమును తొలగించునట్టి అమ్మవారి కంటి విలాసమనడి ప్రాతకాలము నా హృదయ పంకజమును వికసింపజేయుగాక. చక్షుర్విమోహయతి చంద్ర విభూషణస్య కామాక్షి తావక కటాక్షతమ ప్రరోహ ప్రత్యముఖం తు నయనం స్థిమితం మునీనాం ప్రాకాశ్యమేవ నయతీతి పరం విచిత్రం. అమ్మవారి కడగంటి చీకటి మొలక శివుని కంటిని మోహింపజేయుచున్నను నిశ్చలమైన అంతర్ముఖమైన మునుల యొక్క కంటిని మాత్రము వెలిగించుచున్నది. శివుని కన్ను తెరవబడి ఉన్నను అమ్మవారి కటాక్ష తమస్సే గాన్పిస్తోందిట. కానీ ప్రత్యముఖమైన మునుల యొక్క మూసిన కంటి కమ్మవారు కటాక్ష తమస్సు మొలకగానే ఉండి దాని వెలుగునే ప్రసరింపజేయుచున్నది. అమ్మవారి కటాక్షం మొత్తం ఒకసారిగా మన మీదకి వస్తే మనకు మన వల్ల కాదు, మనకి ఎంత అవసరమో అంతే ఇస్తున్నారు. కామాక్షి వీక్షణ రుచాయుధి నిర్జితంతే నీలోత్పలం నిరవశేష గతాభిమానం ఆగత్య తత్పరిసరం శ్రవణావతంసవ్యాజేన నూన ఉభయార్థర్ణమాతనోతి. ఓ కామాక్షీదేవి, నీ కంటి కాంతితో యుద్ధము చేసి ఓడిపోయిన నీలోత్పలం అభిమానము వీడి ఆ కంటికి సమీపమునకు వచ్చి చెవి కలంకారముగా నుండి ఆ నెపమున దన కభయం నీయుమని వీక్షణమును నిశ్చయముగా వేడుకున్నచున్నదేమో అన్నట్లున్నది. కటాక్షాన్ని ఎంతగా వర్ణిస్తున్నాడో. ఆశ్చర్యమంబ మదనాభ్యుదయావలంబ కామాక్షి చంచల నిరీక్షణ విభ్రమస్తే ధైర్యం విధూయ తనుతే హృది రాగబంధం శంభోస్తదేవ విపరీతతయా మునీనాం. అమ్మవారి చంచల వీక్షణ విలాసము మన్మథుని అభివృద్ధికి ఆధారమైన శివుని హృదయమున ధైర్యము తొలగించి అనురాగమును కలిగించుచున్నను మునుల హృదయమునందు మాత్రము ధైర్యమును కలిగించి రాగమును తొలగించుచున్నది. మామూలుగా మనందరికీ ధైర్యం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు ఉంటుందా? ఎందుకు ఉంటుంది? బాగా ఉన్నప్పుడు ఇవాళ ఏదో కొద్దిగా కొత్త వంటకం వండొచ్చు అనిపిస్తుంది, లేదంటే ఉప్మా చేసి ఇచ్చారు. అది ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడు ఉంటుందా? ఇప్పుడు ఉండదు కదా, అదైతే గ్యారంటీ కదా. ఓహో, అంటే ఇందుకు ఆనందపడుతున్నానన్నా కూడా కష్టమే. ఈ గతంలో ఇదే సరళిలో కటాక్ష శతకంలోనే ఒక చోట చెప్పుకున్నాం, ప్రేయస్ అని శ్రేయస్ అని. అమ్మవారి కరుణా కటాక్షాలు శ్రేయస్కరమైనవి, అంటే లాంగ్ టర్మ్గా ఆవిడిచ్చే ప్రొటెక్షన్. నిన్న ఏదో కోరుకున్నాము, ఇవాళ ఏదో ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు మావాడు, కొద్దిగా చూడమ్మా అంటే ఆవిడ అయిపోయింది. రేపు మళ్ళీ మర్నాడు వెళ్ళి, అమ్మ నువ్వు మొన్న చేసావు కదా, ఇవాళ కొద్దిగా మళ్ళీ ఇంటర్వ్యూ ఉంది వాడికి, అది చెయ్యని అడగడంలో అర్థం లేదు. ఆవిడ కటాక్షం కోరుకున్నారు అంటే మీరు శ్రేయస్కరంగా లాంగ్ టర్మ్గా కోరుకునేదే, అలా చిన్నపుచ్చడానికి వీళ్ళేది ఏదేమైంది కూడా. ఇట్ ఈస్ కంప్లీట్ 100%. అలాగా ధైర్యం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, పిల్లవాడు ఎవరితోనో పోట్లాడతాడు, కొట్లాడుకుంటాడు, ఎవరు దెబ్బలు తింటాడు, ఇంజురీస్ అవన్నీ అయ్యాక వాడు ఒకసారి వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుంటాడు. వాళ్ళందరూ ఇట్లా తిరుగుతున్నారు అంటే ఏం పర్వాలేదు అని వచ్చింది కాకలేస్తాను. మీకు ధైర్యం వచ్చిందా లేదా? ఎన్ని దెబ్బలు తిన్నా ఆవిడ చరణం ముందు పడిపోతే మనకి ధైర్యం వస్తుంది అన్నమాట.
అక్కడే ఆనందం, అక్కడే ధైర్యం. ధైర్యానంద సౌఖ్య నికేతనమే అంటాడు త్యాగయ్య. రామ కథాసుధారసపానము రాజ్యము చేయుమే. ధైర్యానంద సౌఖ్య నికేతనం. దైవం అనేది ధైర్యము ఆనందము. ధైర్యం లేకుండా ఆనందం లేదు. వాడు ఎప్పుడు మమ్మల్ని చంపు తినేస్తాడో అని అనుకుంటో అక్కడ ఆనందము లేదు, ధైర్యము లేదు. ధైర్యం తర్వాతే ఆనందం. ఇక్కడ ఇంకొక చిన్న మీరు అన్న పారాడాక్స్, ఆనందంగా ఉంటేనే ధైర్యం. గుడ్డు ముందా పిల్ల ముందా, అమ్మవారి అనురాగమే ముందు, అన్ని తర్వాత. అది విషయం. జంతు సకృత్ ప్రణమతో జగడీడ్యతాంచ తేజస్వితాంచ నిషితాంచ మతిం సభాయాం కామాక్షి మాక్షిక ధరీమివ వైఖరీంచ లక్ష్మీంచ పష్మలయతి క్షణమీక్షణం తే. బాగుంది. నీకొక పరి నమస్కరించువానికి నీవు ఇంతసేపు చూచిన వెంటనే జగన్నున్నత్యత్వము తేజస్విత సభారంజకమైన సూక్ష్మబుద్ధి, సభారంజకమైన సూక్ష్మబుద్ధి, తేనెలగార్చు వాక్కు, ఇంటి యందు లక్ష్మీయు గలుగును. వాక్కు ఇది చెబుతున్నది మూకకి. తేజస్సు నువ్వు మాట్లాడుతుంటే తేనెలు ఊరుతున్నట్టు ఉండాలి, అది మధురంగా ఉండే మాట అని. నీకు ఒక్కసారి నమస్కరిస్తే చాలు అంటున్నాడు. నువ్వు వాళ్ళ వైపు ఒక్కసారి చూస్తే చాలు, చాలా ఉన్నతమైన వ్యక్తిగా మారిపోతావు. కంచి పరమాచార్యులు వారు ఒకసారి అంటారు, మీరు మూక పంచశతి మీ జీవితకాలంలో ఒక్కసారైనా పఠించాలి అన్నారు. అదేమిటండి అన్నారు ఆయన. ఒక్కసారైనా అన్నారు అంటే ఒకసారి చాలన్నారు. ఈ రెండో సమాధానంలో మొత్తం గూఢం ఉందన్నాడు. ఎందుకని అంటే ఈ ఒక్కసారైనా నువ్వు పఠించలేకపోతే నీ జీవితం వృధా అన్నాడు. యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఒక్కసారి స్మరించుకుంటే చాలు మూక పంచశతి. ఆ పవర్ ఇందులో ఉంది. ఎవరు చెప్పింది? మహానుభావులు చెప్పారే. అయితే ఎందుకు అలా జరుగుతుంది? ఒకసారి నమస్కరించిన వాణ్ణి ఒక పరి చూడగానే వీనికి లభించు లోకస్తుత్యత, లోకమంతా నిన్ను స్తోత్రం చేస్తుంది. నువ్వు అడగక్కర్లా, అయినా స్తోత్రం చేస్తూ ఫలానా సుబ్బారావు అండి చాలా మంచివాడు అండి అయిపోయింది, మళ్ళీ ఇంకేం మాట్లాడరు. తేజస్విత తేజస్సు సభారంజకములైన ప్రతిభ తేనెలూరు ప్రసంగమును చేయు శక్తి ఇంటియందు సంపదయు లభించుచున్న నిరంతరము పెక్కుసార్లు నమస్కరించు వాని నీవెక్కువసేపు దయతో చూచిన వానికి లభించు సౌఖ్యముల సంగతి ఏమని చెప్పచ్చు అని. మూలాధారముననున్నట్టిది పరావాగ్బీజము. చక్రాలతోకి వెళ్తాం కొద్దిగా దీంట్లో. సామాన్యంగా ఏమవుతుందంటే శ్లోకాలన్నీ గొప్పవే, కానీ ఒక్కో చోట మహానుభావులు ఏం చేస్తారంటే కొద్దిగా ఈ యోగ సాధనకి సంబంధించిన వాటిని అలా గూఢంగా పెట్టి వదిలేస్తారు. కొద్దిగా వాటిని స్పృశించుకోవడం మన ధర్మం. ఇది పరమాత్మా భిన్నము అది స్వాధిష్టానము నన్ను ఉచ్చూనమై ఉబ్బి మణిపూరమునందు ద్విదళితాంకురముగా రూపొందుతుంది. అది అనగా శబ్దము అర్థము అని రెండుగా చీలిన అంకురము వలెయుండి దర్శనీయమై పశ్యంతి అనే పేరు తీసుకుంటుంది. ఇది విషయ జ్ఞానేక రూపము. ఆ తరువాత అనాహతమున దానికి అనాహతమై నాదము చేరుతుంది. ఇది నాదము. అప్పుడు దానికి మధ్యమా అనే పేరు కలుగుతుంది. అయినను అది ఇతరుల చెవులకు వినపడదు. మీరు లోపల సౌండ్ ఉంది, వినిపించట్లేదు ఎవరికి. కొంతమంది మాట్లాడినా వినపడదు, ఏం చేయలేము. అయినా మీలో ఒక శబ్దం అలా ప్రసరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు విశుద్ధమున కందాజ్యవయవముల యాహుతిచే ఇతరుల చెవి చేరునదై వైఖరి వాక్కని పిలువబడుతుంది. నేను మాట్లాడుతుంటే మీకు వినిపిస్తున్నది, మీరు మాట్లాడుతున్నది నాకు వినిపి, ఇది దీనిని వైఖరి అంటారు.
పరావాక్కు మన అనుభవమునకు రాకుండాను విషయ జ్ఞాన రూపమైన పశ్యంతి వాక్కు మన అనుభవమున గోచరమవుతుంది. పశ్యంతి అని ఒక వాక్కు ఉన్నది, చాలా ఇంట్రెస్టింగ్. గొప్ప రహస్యం చెప్తున్నాను మీకు ఈరోజు. నేను మీరు సాధన మార్గంలో ఉంటే ఇతరులు మాట్లాడుకుంటున్నది మీకు వినిపిస్తుంది, కానీ అది పెద్ద ప్రాబ్లం. అప్పుడు అది ఇదేమిట్రా అని మళ్ళీ సాధన చేసుకున్న తర్వాత ఏది వినాలో అదే వినే ఒక శక్తి మీకు వస్తుంది. ఆ తర్వాత అది మీకు ఎందుకు అనిపించి వదిలేస్తారు, దాన్ని దాంట్లో ఏమీ లేదు. అసలు ఉన్నది ఎక్కడయ్యా అంటే ఈ పశ్యంతి అంటే ఈశ్వరుడు మీలోంచి మాట్లాడేది పశ్యంతి. మీ లోపల ఒక స్ఫురణ వస్తుంది, ధియో యోన ప్రచోదయాత్, ఈ పని చెయ్యి ఈ పని చెయ్యకు అని ఈశ్వరుడు మీకు చెప్తాడు. అది పశ్యంతి అనే వాక్కు శబ్దము శబ్దార్థము అద్భుతమైనది. అది కలగాలి అంటే మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోవాలి. ఇప్పుడు రేడియో మీరు ఆన్ చేశాక ఆ రేడియోలోకి వచ్చే తరంగాల ద్వారా మీకు అన్నీ వినిపిస్తాయి. ఆ రేడియో స్వయంగా ఏదో మాట్లాడటం మొదలు పెడితే ఏమైనా వినిపిస్తుందా? భగవాన్ సత్యసాయిబాబా గారు ఒకసారి దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చారు. ఇలాగా అందరూ రకరకాలుగా ఇలా దండాలు పెట్టుకుంటున్నారు, నా దగ్గరికి వస్తే బాగుండు నాకు అలా అందరికీ ఉంటుంది. ఒక ఆయన గొప్ప సదాచార సంపన్నుడు, కోటి గాయత్రి చేసుకున్నవాడు, ఇలా మంచి సాధన మార్గంలో ఉండే చాలా గొప్పవాడు. ఆయన అలా కూర్చుని ఉన్నాడు ఒక వరుసలో, స్వామివారు ఆయన దాకా అలా వస్తున్నారు. చూసావా నా తపస్సు ఎంత గొప్పతో స్వామివారు వస్తున్నారు అనుకున్నాడు. టక్కన ఆగిపోయారండి, ఆయన పక్కకి వెళ్ళిపోయారండి. ఆయన చెప్పాడు ఈ మాట, ఈశ్వరుడి తత్వం ఎలాంటిది అంటే నిన్ను నువ్వు ఎప్పుడైతే మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నావో నేను గొప్ప అనుకునేంత కాలము చాలా దూరంగా ఉంటాడు ఆయన. ఈ పశ్యంతి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేసిన వారికి వాక్శుద్ధి అని ఒకటి. ఈ జాతకాలు క్యాలిక్యులేషన్స్ అంతా కూడా కేవలం ఒక మ్యాథమెటికల్ స్టడీ మాత్రమే. అసలు ఆ శాస్త్రం దానికి భిన్నంగా ఉంటుంది. కొంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్లు టైంలు ఏమి ఇవ్వక్కర్లా, అయినా జాతకం వేసి ఇవ్వగలరు. కారణం ఏమిటంటే ఒక జాతకం ఒకళ్ళు ముందర పెడితే అలా చూసి ఏదో క్యాల్కులేషన్స్ చేస్తారో మీరు అనుకుంటారు, వాళ్ళు కాదు. వాళ్ళు ఒకసారి దాని వైపు చూసి వాళ్ళకి తెలియకుండానే లోపల ఒక మరో గొప్ప శక్తిని కాంటాక్ట్ చేస్తారు, దాన్ని పశ్యంతి అంటారు. ఆ శబ్దాన్ని అది ఇతరుల చెవులకు వినపడదు. పశ్యంతి వాక్కు మన అనుభవమును గోచరం అవుతుంది. పశ్యంతి ఆ సౌండ్ ఏమిటి, దాని డెసిబెల్ లెవెల్ ఎంత, అది ఎంత డెన్సిటీలో ఉంది, దాని వేవ్ లెంగ్త్ ఎంత, ఫ్రీక్వెన్సీ ఎంత, ఎప్పుడూ చెప్పలేదు. అది కేవలం అనుభవానికి చెందింది. ఒక్కోసారి మీకు కూడా అనుభవంలోకి వస్తుంది, నిద్రలో ఎవరో మాట్లాడుతూ మీకు ఏదో చెప్పినట్టు వినిపిస్తుంది. అది పశ్యంతి అన్నమాట. అంటే ఆల్రెడీ కొన్ని వైర్లు ఉంటాయి, దాన్ని తాకకుండానే వచ్చే సౌండ్ ఉంటుంది. ఒకరోజు గిటార్ ఇంట్లో ఉంటుంది, అర్ధరాత్రి సౌండ్ అయింది, గిటార్ అయిపోయింది అందరికీ. ఇదేమిట్రా అని భయపడి అందరం లేచాం, చుట్టూత తిరిగాం, మళ్ళీ లేదు సౌండ్. లైట్లు తీసేసాం, పడుకున్నాం. ఒక గంట తర్వాత మళ్ళీ సౌండ్ వచ్చింది. ఈసారి బేస్ స్ట్రింగ్ దగ్గరే వచ్చింది. గిటార్ బేస్ హైయెస్ట్ ఇది ఉంటుంది, ఇక లాభం లేదనుకున్నాం. మళ్ళీ అందరూ లేచి లైట్లు వేసే, సరే శ్రీపా ఏంట్రా ఏదో చేయాలి రాదు, లాభం లేదు అంటే ఏమీ లేదు.
ఓ బల్లి వచ్చి లోపల ఇరుక్కుందని అది కూడా ఉంటుంది లైఫ్లో. సో భయపడకండి. ఒక యర్థమును గూర్చిన జ్ఞానమున ఆ యర్థమును బోధించు శబ్దము కూడా గోచరించును. కావున పశ్యంతి మధ్యమ వైఖరి అను మూడు వాక్కులే మన జ్ఞానమునకు కందునట్టివి. లెట్ అస్ బి వెరీ క్లియర్. పశ్యంతి మధ్యమ వైఖరి అన్న మూడు వాక్కులే జ్ఞానానికి అందినవి. వేరే పేరు పెట్టక పశ్యంతికి వైఖరికి మధ్యన ఉన్నదానికి మధ్యమ వాక్కనియే పేరు పెట్టారు. అందుకే వైఖరి అనగా చతుర్థమైన వాక్కు. ఈ చతుర్విధ వాక్కు సరస్వతీదేవియే. వాల్మీకి మహర్షి నోట్లోంచి ఆటోమేటిక్గా వచ్చింది మానిషాద శ్లోకం. ఏమిటి ఇలా వచ్చింది ఈ శ్లోకం, అమంగళకరమా అనుకుంటూ వెళ్ళి కూర్చుంటే సాక్షాత్ బ్రహ్మదేవుడే ప్రత్యక్షమయ్యి సరస్వతీదేవి పలికించింది ఆ శ్లోకం అన్నాడు. ఇదన్నమాట దాంట్లో ఉన్న రహస్యం. ఇది అంటే తదర్థములైన అర్ధాదులు లక్ష్మీ రూపములు. శబ్దము సరస్వతీ రూపం అంటున్నాడు, అర్ధములు లక్ష్మీ స్వరూపం అంటున్నాడు. ఒక్కో స్వాగర్ధాయు సంపృక్తం అది అలా ఉంచండి, అది దాని వివరణ తర్వాత. ఇక్కడ అమ్మవారి కటాక్షముకు పాత్రుడైన వానికి రెండు వశములై ఉండును అని లక్ష్మీంచ అను చోటి చకారము తెలుపుతోందన్నమాట. చ లక్ష్మీంచ, లక్ష్మి కూడా. కేవలం సరస్వతి చదువుకున్న వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు అన్నది అపవాదు కాదు, తప్పది. అసలు వాళ్ళు సరస్వతిని ఐశ్వర్యంగా స్వీకరించారు కాబట్టి వాళ్ళు అలా కనిపిస్తారు. కానీ సరస్వతి లక్ష్మీప్రదమే, లక్ష్మీదేవియే ఆవిడ. సో ప్రణామం అనగా ఆత్మనివేదనము లేక శరణాగతి, అది ఒకసారి చేసిన చాలును. ఎంత బాగా వివరించాడో చూడండి. ఒకసారి దండం పెట్టాం, సరిగ్గా పెట్టలేదేమో మళ్ళీ వెనక్కి, ఆ క్యాలెండర్లో ఉన్న దేవుడికి పెట్టలేదు, మళ్ళీ వెనక్కి వచ్చాం, మళ్ళీ పెట్టాం. మళ్ళీ వాళ్ళు అక్కడ దండం పెడుతూ రోజు ఒక శ్లోకం చదువుకుంటాం, ఒక వర్డ్ దగ్గర మిస్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళాం. ఈ భయాలు ఎందుకు? నమస్కారం. ఒకసారి అన్నాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దద్యాం ఏతద్ వ్రతం మమ అని రామాయణంలో శ్రీరాముడు చెప్పిన మాట. అంటే సర్వభూతేభ్యో నాకు ఒకసారి నమస్కారం చేస్తే చాలు, అందరికీ నేను అభయం ఇస్తున్నానన్నాడు. అరే నిన్న పెట్టాడు, ఇవాళ పెట్టడం మర్చిపోయాడు అనుకుంటాడా భగవాన్ అనుకుంటారా? లేదండి. మీరు ఒకసారి నమస్కారం పెడితే ఆయన గొడుగులోకి మనం చేరిపోయాం. మీరు ఎంత గింజుకున్నా బయటికి వెళ్ళలేరు, ఆ గొడుగు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే అని గీతలో చెప్పాడు. ప్రణామం అనగా నాదేమీయూ లేదని ఈ స్థూల సూక్ష్మ కారణ దేహములు నీవే అని భగవానునిపై వాని భారం ఉంచుట, అది నమస్కారం. అంటే భారం ఇచ్చేయడమే ఆయనకి. ఏకోపి కృష్ణశ్చ కృత ప్రణామ దశాశ్వమేధావ బృధేన తుల్యద్దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామిన పునర్భవాయ. ఒక్కసారి చేసిన ప్రణామము దశాశ్వమేధావాభృత తుల్యమన్నాడు. అంతకెంటనూ గొప్పదనేశాడు, దశాశ్వమేధి పునర్జన్మ నొందును, ప్రణామి మరల జన్మ నొందడు. ఒక ఆయన వెళ్ళి శివాలయంలో శివుడికి నమస్కారం పెట్టి, స్వామి కింద జన్మలో నేను నమస్కారం పెట్టలేదు అన్నట్ట. ఆయన ఏం ఎవరు వీడు అని ఒక్కసారి ప్రత్యక్షమయ్యి బోళాశంకరుడు ఆయన. ఏమయ్యా నువ్వు నీ ఎవడు చెప్పాడు కింద జన్మలో నమస్కారం పెట్టలేదని అంటే, ఏమండి కింద జన్మలో కరెక్ట్గా నమస్కారం పెట్టుంటే ఈ జన్మే ఉండేది కాదు కదా అన్నట్ట ఆయన. అలాగ దీనినే భరన్యాసం అంటారు. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ సకృత్ ప్రణమత అనున్నట్టు అందంలో విశేషం ఉంది. కామాక్షి మాక్షిక అను చోట మాక్షి అను వర్ణములు అవ్యవధానముగా పునరావృత్తముల గుడసే చేకానుప్రాసమను శబ్దాలంకారం ఉన్నది అదన్నమాట. సో నమస్కారం విలువ ఆవిడ కటాక్షంతో ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడో చూడండి.
కాదంబిని కిమయతేన జలానుషంగం భృంగావళి కిమురరి కురుతేన పద్మం కింపా కళింద తనయా సహతేన గంగాం కామాక్షి నిశ్చయ పదం నత వాక్షి లక్ష్మీ. అమ్మవారి కంటి కాంతి మేఘమాల అనుకుందామా, మేఘమాలకు జలానుషంగం ఉన్నది, అమ్మవారి కంటి కాంతికి జలానుషంగం లేదు. లేక అది తొమ్మిదిల వరుస అనుకుందామా, తొమ్మిదిల వరుస పద్మమును అంగీకరిస్తుంది, కానీ అమ్మవారి కంటి కాంతి దానిని అంగీకరించదు. పోనీ యమున అనుకుందామా, యమున గంగను సహించును, అమ్మవారి కంటి చూపు గంగను సహించదు. కావున మేఘమాలయని భృంగావళి అని అలంకారం చూడండి, గంగను ఎందుకు సహించదు? నేను చెప్పక్కర్లా. యమునయని నిశ్చయించలేక మూక కవి సందేహంలోనే మునుగుతున్నాడు అని ఆయన చెప్పుకుంటున్నాడు. కాకోల పావక తృణీకరణేపి దక్షం కామాక్షి బాలక సుధాకర శేఖరస్య అత్యంత శీతల తమోప్యనుపారతంతే చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్ష. విషాగ్నులను లెక్క చేయని చిన్ని చంద్రుని శిరోభూషణముగా ధరించు శివుని చిత్తమును కూడా అమ్మవారి చూపు చల్లనిదయ్యు మోహింపజేయుట చిత్రం కదా. కార్పణ్యపూర రసవర్ధితమంబ మోహకందోద్గతం భవమయం విషపాద పద్మే తుంగం చినత్తు తుహినాద్రిసుతే భవత్యాహ కాంచీపురేశ్వరీ కటాక్ష కుఠారధార. హిమవత్పర్వత కుమారివైన జగదీశ్వరివైన కాంచీపుర నాయికవైన ఓ కామాక్షీదేవి, నీ కటాక్షమనిడి గండ్రగొడ్డలి అంచు మోహమను దుంప నుండి మొలచిన అహంకార జలముచే పెరిగిన ఎత్తైన నా సంసారమనడి విషవృక్షమును ఛేదింపజేయుగాక. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థమభ్యర్థ్యదేశిక కటాక్ష విష ప్రసాదాత్ తత్రాపి దేవి లభతే సుకృతి కదాచిద్ అత్యంత దుర్లభమపాంగమహౌషధం తే. ఓ కామాక్షీదేవి, నీ కటాక్షము ఘోరమైన సంసారమనడి రోగమును కుదుర్చుటలో గొప్ప మందు. అది లభింపవలెనన్న ముందుగా గురువనడి వైద్యుడు లభింపవలెను. దేశిక అంటే గురువు. అతడు దయతో చూచి రోగిని అనుగ్రహింపవలెను. మాటి మాటి కడిగిన పిమ్మట ఆ దేశికుడను వైద్యుడు, నీ కటాక్షమును గొప్ప మందు నొసగును, దానిని పొందుటక ఆ రోగి బహుజన్మార్జిత సుకృతము కలవాడై ఉండవలెను. ఇన్నియున్నను ఆ మందు లభించుట నియతం కాదు, ముఖ్యముగా గురు అనుగ్రహమును పొంది ఉన్నవలెను అమ్మవారి కటాక్షము గురు కటాక్షాధీనము. గురు గోవింద్ ఓవుఖడే కాకేలాగోపాయ్, బలిహారి గురు ఆపునే గోవిందు దియోమిలాయ్. గురువు గోవిందుడు ఒకేసారి నిలబడితే ముందరగా ఎవరికి నమస్కారం పెట్టాలి అంటే గురువుకే పెట్టమన్నాడు. ఆయన గోవిందుడు అని చెప్పినవాడు. ఆయన గోవిందుడు మామూలు వచ్చి కూర్చున్నా సరే సార్ ఏం కావాలని అడుగుతాం. ఇది గోవిందుడు, ఈయన తత్వం ఇది అని చెప్పినవాడు మహానుభావుడు ఎవరయ్యా అంటే గురువే. మీరు చూడండి, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతియే నమః అంటాం. వినాయకుడికి కూడా తర్వాతే నమస్కారం, గురువుకే ముందర నమస్కారం. అంచేత నా పృష్ట కశ్చిద్ బ్రూయాత్, అడుగనిదే ఎవనికి మోక్షోపాయం చెప్పకూడదని పెద్దలు అంటారు. అందుకే మాటి మాటికి అడగాలి. నాకు ఫలానా చోటి ట్రాన్స్ఫర్ చేశారండి, నా మోకాళ్ళు నచ్చబడిపోతున్నాయి గుంటకల్లో అంటే నువ్వు రిప్రజెంటేషన్ ఏమయ్యా అంటాడు. అప్పుడు రాస్తాడు, మోకాళ్ళు మెత్తబడిపోతున్నాయి అంటే మరి ఇంకోడు కూడా వెళ్ళాడు కదా, వాడికి మెత్తపడలేదు కదా అంటాడు. తద్విచ్చి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానీన తత్వదర్శిన. గీతలో జ్ఞానప్రాప్తి సాధనముగా పరిప్రశ్నను పేర్కొన్నది చాలా ఆశ్చర్యం. అది అభ్యర్థ్యం అను పదముచే చెప్పబడింది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే, గీతలోని 7వ అధ్యాయంలో 19వ శ్లోకం. బహుజన్మానంతరమే జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు. అంటే ఇట్స్ ఎ రిఫైనింగ్ ప్రాసెస్. ఈ జన్మలలో రిఫైన్మెంట్ పొందుతూ అలా వెళుతూ ఉంటాం. సపోజింగ్ ఎవరైనా చెప్పారనుకోండి, కిందటి జన్మలో నువ్వు ఇంతవరకు చేసావు, ఈ జన్మలో ఇంతవరకే చేస్తావు, నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి అక్కడ వరకు వెళ్తావు అంటే ఈ జన్మ మీద మీకు ఆసక్తి ఉండదు, అయిపోయి ఇంతే సంగతులు, నాకు ఇవన్నీ అనవసరం, నేడే సుఖం, అదేదో కాసే బ్రహ్మానందం దోసే పరమానందం, నిన్న మరగరాదు రేపు మనది కాదు, నేడే నిజం, అలా అనుకుని బ్రతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అలాగా. అందుకే మీకు గవర్నమెంట్ ఎంత మొత్తుకున్నా
ఇవి పాటించండి అని పాటించని వాళ్ళు ఎందుకున్నారయ్యా అంటే, ఈ కరోనా వల్ల కలిగే ప్రమాదం అన్నదానికి ఇన్సెన్సిటివ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మిగిలింది ఒకటే సెన్స్ ఏమంటే ఆనందం, ఆ సుఖం పొందాలంతే అను, ఏముంది ఆ సుఖం తెలియదు. అందుకని జ్ఞాన ప్రయత్నము చేయు వేల కొలది మనుషులలో నాకు నా ఒకనొకడు మాత్రమే జ్ఞానమును పొందగలడు. మనం అప్పుడు అనుకున్నాం 10% అని, 10,000 మంది ఉంటే 1,000 మంది అనుకుంటే 10% వాడు. ఈ అంశమును కదాచిత్ అనే పదంలో చెప్పాడు. అంచేత కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమ నాశిత పాశబంధ వాసాలయం తవ కటాక్ష మమం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. తపోవనం అని భగవాన్ సత్యసాయిబాబా గారి చరిత్ర కథలు, ఆయన చేసిన లీలలు, ఒక గొప్ప గ్రంథరాజం ఉన్నది. విధిగా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు పారాయణం కూడా దాన్ని చేస్తారు, జరుగుతోంది ఇప్పుడు పారాయణం ఇవాళ కూడా. అంటే ఏంటంటే, ఎందుకు అది చేయకపోతే ఏం కుదరదా అలా కాదు. ఇప్పుడు ఒక మాట అనుకున్నాం, ఎన్నో జన్మల సంస్కారం వలన మనకి ఒక గురువు లభిస్తాడు, దైవం మన దగ్గరికి వస్తుంది. ఎన్ని జన్మలను చేసిన పాపము ఈ జన్మముతో విడునైనా అన్నిటికీ కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా అని రామదాస్ అంటాడు. తారక మంత్రము కోరిన దొరికను ధన్యుడనై తినివరన్న. రామరామ అనడం వేరు, వాళ్ళు పలికిన రామనామం వేరు. అదేమిటి, వాళ్ళు ఎలా పలికారు అంటే, ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఈ తారక మంత్రం నాకు దొరికింది అని సముద్ర గర్భంలోంచి వెతికి తీసిన ఒక మణిలాగా భావించి పలికారు వాళ్ళు. తెలిసి రామచింతనతో నామము చేయవో మనస తలపులల్ల నిలిపి నిమిషమైన తారక రూపుని నిజ తత్వార్థము తెలిసి అంట. తత్వార్థము తెలిసి మీరు పలకడం వేరు, ఎవరన్నా ఒక మాట అంటే రామరామ అనడం వేరు. తపోవనం అనే గ్రంథాన్ని పారాయణ చేస్తూ స్వామివారి తత్వానికి అతి దగ్గరగా వెళ్ళిపోయి ఆయనని ఆయన లీలలని అనుభవించడం వేరు. ఏమండి, అలాగా కొంతమంది సాయి సద్గురు సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర మనం ఉన్నామని తెలుసుకోవాలి అంటే ఇదొక విధానం. ఉన్నామని మనకి తెలుసు, తెలుసుకోవాలడం అదంటే తెలుసుకోవాలంటే తెలుసు కదా. ఏం తెలుసు, అనుభవించారా పశ్యంతి అన్న వాక్కు మీకు లోపల నుంచి వినిపించిందా, స్వామివారు మీతో మాట్లాడారా అని. తపోవనంలో దాని పేరు తపోవనం. అంటే మీరేమిట్రా అంటే, మీరు తపస్సు ఆచరించడమే. మీరు ఒకసారి అందులో వెళ్ళిపోతే ఇప్పుడు అడుగుతారు, ఏమండి ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయండి, కొట్టేశారండి, వెళ్ళి ఎక్కడ తపస్సు చేసుకోవాలి, ఎక్క అక్కల కాంక్రీట్ జంగల్ ఉందిగా, కూర్చోండి, చుట్టూతా ఉన్న వాళ్ళందరూ మర్రి చెట్లే, బంధువులందరూ మర్రి ఊడలే. ఇప్పుడు బంధువులతో విరోధం పెట్టుకోలేము, ఎందుకు మర్రి ఊడని ఊడ మీకే ప్రయత్నం చేయండి. తెలంగాణలో నే తిన అంటే తినను అని, అలాగే నే నవల అంటే నే నవలను అని. సో నవల రాసే వాళ్ళందరూ అలా నవ్వులుతూ ఉంటారు. అలాగే ఊడ అంటే ఊడను అని అర్థం, వాడు బంధువు. చేత అయితే దాన్ని పట్టుకుని కాసేపు ఊగండి, ఊపికున్నంతకాలం కింద పడితే నడువు విరగదు అని తెలుసుకున్నాక, లేదు ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని ఆహా ఈ మహావృక్షం అండి వటవృక్షం అదిరింది అనుకోండి. అంచేత చెట్లు లేవు, పుట్టలు లేవు, అడవులు లేవు అనుకోకర్లా, అడవుల్లోకి వెళ్ళక్కర్లా. మీ చుట్టూతో ఉన్న ఈ రిలేషన్సు, ఈ వ్యవహారాలన్నీ కూడా చెట్లు ఇష్టారాజ్యంగా పెరిగిపోయి మీరు చెప్తే పెరిగాయా, లేకపోతే వద్దంటే ఆగిపోతాయా? పెరిగిపోయాయి. ఎవడు మాట వింటాడు, ఎవడు వెండు, చెట్లు వినవు మాట. అంటే ఇదంతా అడవి అనుకోండి,
ఇది వనము, తపస్సు చేయండి. అది మీ చేతిలో ఉంది కాబట్టి పారాయణ చేయండి, స్వామివారి అనుగ్రహం పొందండి. మీరు తపస్సు చేస్తుంటే నిజంగా చుట్టూతో ఉన్న వాళ్ళంతా నిజంగానే మీకు చెట్టలాగానే కనిపిస్తారు. నన్ను తిట్టుకోకండి, కానీ అది నిజమైన తపస్సు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళాలి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళాలి అంటే మీ స్టేటస్ని మర్చిపోవాలి. ఏమండి, కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమ నాశి నియమ నాశిత పాశబంధాః వాసాలయం తవ కటాక్షమమం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. ఈ శ్లోకం దగ్గరికి వచ్చి నేను తపోవనం గురించి చెప్పాను. నేను చెప్పానా? స్వామివారు నాలో కూర్చుని తపస్సు చేస్తున్నారు చెప్పాడే. ఏమంటాడో చూడండి, దేశిక కృపాలేశమున నమ్మవారి కటాక్షమును నివాస భవనమును పొందిన గొప్పవారు సమబుద్ధి గలవారై సుఖముగా విహరించెదరు. ఆ భవనము లభించుటకు ముందు వారు గురు కృపాలేశమును ఆశ్రయించి వారు ఉపదేశించిన తపో నియమములను అనుష్ఠించి పాశబంధములను తొలగించుకొని ఉండవలెను. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారండి స్వామివారు. పాశబంధములు తొలగిపోవాలి అంటే మీరు తపస్సు చేయాలి. మీరు తపస్సు చేయాలి అంటే పాశబంధములను మర్చిపోండి అంటారు. ఏది తేలిక? ఇప్పుడు మీరు నాకు చెప్తారు, ఏమన్నా నా దగ్గర లెక్కేసేస్తారు, నేను చెప్పక్కర్లా మీకు. ఒక్కసారి మీ బంధనాలు, మీ గోళ, మీ సమస్యలు, మీ బంధువులు వీళ్ళందరినీ ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి అంటే మీరు చెప్పక్కర్లేదంటే లిస్ట్ రెడీగా ఉంది, 100 పైన ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని ముందర తీసేయమంటారు? నేను చెప్తే తీసేయగలరా? నాకు నచ్చిన వాడు ఎవడో ఉంటాడు, మనం తీసేయండి. అది కానీ వీడిని కొద్దిసేపు ఉంచండి సార్, వీడు కొద్దిగా బాగుపడుతున్నాడు, వీడిని తీసేస్తాను, ఇట్లా ఉంటుంది. ఇంక దానికి అంతు లేదు. కానీ మీరు తపస్సు మొదలుపెట్టారనుకోండి, తపోవనమే పారాయణ చేయడం మొదలుపెట్టారనుకోండి, మీరు సెలెక్ట్ చేయక్కర్లా. ఇట్ విల్ హ్యాపన్ ఆటోమేటికలీ. కాలు విరిగితే బ్యాండేజ్ కడతారు. ఓ 10 రోజులు ఉంచండి సార్ అంటాడు. ఏ రోజు తీస్తే బాగుండు? బరువుగా ఉంటుంది, అది పెద్దది వేసేస్తాడు. ఏ రోజు తీస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది, వాడు వచ్చిన 2 రోజులు చూద్దామండి అంటూ ఉంటాడు. ఎప్పుడైతే తీయడం మొదలు పెడతాడో ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. అలాగా ఒక్కొక్క బంధనం తీసేస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది వాట్ యూ హ్యావ్ బీన్ మిస్సింగ్ ఇన్ లైఫ్. ఎన్నో జన్మ జన్మాంతరాల తర్వాత ఎప్పుడో ఒక జన్మలో మీకు జ్ఞానం పొందుతారు మీరు అని చెప్తున్నాడే, అవన్నీ అలా తీసేయడం కోసం. కానీ ఎప్పుడో ఏ 90 మనం అది చేయాలి అనుకున్న టైంగా, అరే ఇంత ఇంత జన్మంతా వృధా చేశాను రా అనుకుని, అంతా ఎంత అదృష్టవంతులు చెప్తున్నాను నేను మీకు. బాబావారి అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉంది కాబట్టి మీరు టక్కని మీరు తపోవనం కొట్టుకుంటున్నారు, అలా సత్సంగం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ అవకాశం ఎంతమందికి ఉంది? అది అనుభవించిన వాడికి కానీ తెలియదు. ఎప్పుడో నేను ఇక బయలుదేరి 75 ఎప్పుడో 80 నేను బయలుదేరుతాను, ఇవంతా వదిలేసి నేను ఆ రూట్లో వెళ్ళాలి, జ్ఞానం పొందాలి అని అంటే రాదండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. శరీరం కోఆపరేట్ చేయదు, ఎవరూ కోఆపరేట్ చేయరు. అక్కడ మిగిలేవి రెండు సెలైన్ బాటిల్స్ ఉంటాయి. సాకూత సంలపిత సంభృత ముగ్ధహాసం వ్రీడానురాగ సహచారి విలోకనంతే కామాక్షి కామ పరిపంథిని మారవీర సామ్రాజ్య విభ్రమదశాం ప్రకటీకరోతి. ఓ కామాక్షీదేవి, నీవు సాభిప్రాయముగా మాట్లాడునప్పుడు అప్రయత్నంగా నువ్వుకిన నవ్వు, సిగ్గు, అనురాగము, ఉప్పురిగొన్న నీ చూపు శివుని యందు ఏర్పడిన మన్మహ వీరుని సామ్రాజ్యమునకు లోబడియున్న వ్యవస్థను ప్రకటించుచున్నది. ఓ కామాక్షీదేవి,
నీ కటాక్ష వీరుడు కనుబొమ్మలను ధనుర్లతను వంచి విలాస బలము నిధిగా పొందినవాడై శివుని యొక్క సగము శరీరము నందధికారమును నీకు వశమునొచ్చెను కామాక్షి. విభ్రమ బలైక నిధిర్విధాయ భ్రూవల్లిచాప కుటిలీకృతమేవ చిత్రం స్వాధీనతాం తవ తవ నినాయ శశాంకమౌళే రంగార్ధ రాజ్య సుఖలాభ మపాంగ వీరః. బాగుంది. కామాంకురైక నిలయస్తవ దృష్టిపాత కామాక్షి భక్త మనసాం ప్రదదాతి కామాన్ రాగాన్విత స్వయమపి ప్రకటీకరోతి వైరాగ్యమేవ కథమేష మహామునీనాం. ఓ కామాక్షీదేవి, నీ చూపు మన్మధునికి పుట్టిల్లు, భక్తుల మనస్సులలో పుట్టిన కోరికలన్నిటినీ తీర్చుతూ ఉంటుంది. అది స్వయంగా రాగముతో కూడినదే అయినను మహామునులకు వైరాగ్యమునే ప్రకటించుచున్నది. ఆశ్చర్యం ఏమిటంటే అమ్మవారి పేరు కామాక్షి. కోరికలు, కామం అంటే కోరిక. ఆవిడ కటాక్షం వలన కామాలన్నీ పోతాయి, కామాలన్నీ తీరుతాయి. అంటే ఏమిటి అంటే, అసలు నీకు ఏది అవసరమో అది పొందడం వేరు, నువ్వు కోరుకున్నది పొందడం వేరు. వాట్ యు డిజర్వ్ అండ్ వాట్ యు డిజైర్. అసలు డిజైర్ అంటే కామము. శిరోముండనమును బహిరంగ చిహ్నము లేకున్నను మనస్సునందలి సంకల్పముల త్యజించినవాడు మునియే యగును. ముని అంటే ఇప్పుడు కొంచెం జటాజూటధార అన్ని చేసేసుకుని మొత్తం వీమూది పెట్టుకుని అలా ఏదో ఒక వస్త్రం ధరించి వెళ్ళిపోయేవాడే ముని కాదండి. లోపల అన్నింటినీ త్యజించినవాడు కూడా వేరే వస్త్రధారణ వేషధారణ వేసినా కూడా వాడు కూడా మునియే. అట్టి మునులకు సైతము అమ్మవారి కటాక్షము వాంఛనీయమే. మోక్షకన్యకని కోరుకునేవాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకుంటావయ్యా అబ్బాయి అంటే నేను మోక్షకన్యకతో వివాహం చేసుకుంటానంటాడు. ఎక్కడి నుంచి పట్టరావాలి? అది లేనిదే అద్వైత వాసనయే లభించదు అదన్నమాట. అది కూడా కోరికే. కామాభావ కామనయ, కామం లేకుండా ఉండాలనుకున్నది కూడా కోరికయే. అది కూడా కామమే. ఇక జీవైశ్వర్య ఐక్య విజ్ఞానము ముక్తిలాభము అను నంశములు లభింపవని చెప్పనక్కర్లేదు కదా. ఈ అంశమంతయు ముని విశేషణమైన మహాశబ్దము వ్యంజింపజేయుచున్నది. ముని విశేషణం ఇదంతా. కాలాంబువాహ నివహై కలహాయతేతే కామాక్షి కాళీ మమదేన సదాకటాక్ష చిత్రం తథాపి నితరామముమేవ దృష్ట్వా సోత్కంఠయేవ రమతే నిఖిల నీలకంఠ. ఓ కామాక్షీదేవి, నీ కటాక్షము వర్షాకాల మేఘమాలతో కాలిమ మదము కారణముగా కలహించుచున్నను దీనిని చూచి ఉత్కంఠ గలవాడై శివుడును నెమలి రమించుచుండుట చిత్రము గదా. కామాక్షి, మన్మథరిపుం ప్రతిమార తాపమోహాంధకార జలదా గమనేన నృత్యన్ దుష్కర్మ కంచుక కులం కబలీకరోతు వ్యామిశ్రమే చక రుచిస్త్వదపాంగకేకి. అమ్మవారి కటాక్షమనడి నెమలి శివునిపైకి మన్మథ మోహాంధకార మేఘము యొక్క రాకతో పురివిప్పి నాట్యము చేయుచున్నదై దుష్కర్మ సర్ప సమూహములను మృంగివేయుగాక. కామాక్షి, మన్మథ రిపోరవలోకనేషు కాంతం పయోజమివ తావకమక్షిపాతం ప్రేమాగమో దివసద్వద్ దివసవద్ వికచీకరోతి లజ్జావరో రజని వన్ ముకులీకరోతి. ఓ కామాక్షీదేవి, శివుని చూపులు సోకగానే నీ కటాక్షము అందమైన కమలం వలె పగలు యొక్క ప్రేమతో వికసించుచు రాత్రి వంటి లజ్జతో ముకుళించుచున్నది. మూకో విరించతి పరం పురుషకురూప కందర్పతి త్రిదశ రాజతి కింపచాన. కామాక్షి, కేవలం ఉపక్రమకాల ఏవ లీలా తరంగిత కటాక్ష రుచక్షణంతే. నీ లీలా కటాక్షము పూర్తిగా ప్రసరింపకుండగానే కొంచెం ప్రసరింపగానే మూగ బ్రహ్మ అవుతాడు, వికృత రూపుడు మన్మధుడవుతాడు, పేదవాడు ఇంద్రుడవుతాడు. కొద్దిగానే ఎక్కువ నీలాలకా మధుకరంతి మనోజ్ఞనాశాముక్తారు ప్రకట కంద విశాంకురంతి కారుణ్యమంబ మకరందతి కామకోటి మన్యే తద కమలమేవ విలోచనంతే. నీ కన్ను మీద వాలు ముంగురులు తుమ్మెదలుగా ముక్కు ముత్యపు కాంతులు కందపిశాంకురములుగా కారుణ్యము మకరందముగా భాషించుటచే నీ కన్నును కమలమునుగానే తలుచుచున్నాను. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరార్పణమస్తు. ఈరోజు సాయిబాబా గారు మనకి
ఇచ్చిన సందేశం ఒకసారి విందాం. అక్టోబర్ 28 ఏముంటుందని మీకు ఇస్తాను నేను. ఆనందము దుఃఖము రెండు, ఆనందము దుఃఖము పదార్థముల యందు లేవు. ఒకరికి ఒక పదార్థము వలన ఆనందం కలిగి అదే పదార్థము వలన మరొకరికి దుఃఖం కలుగుతుంది. ఓనర్స్ ఎన్వీ, ఓనర్స్ ప్రైడ్, నేబర్స్ ఎన్వీ. వాళ్ళకు ఇంకోటి ఏం అక్కర్లా, వీళ్ళకుంటే చాలు వాడి దుఃఖం కలిగి. రావణుడు జానకీదేవిని పతి నుంచి దూరం చేసి ఆమెను అత్యంత సుందరమైన స్వర్గసీమలోని నందనవనమును కూడా మించిన అశోకవనమునందు నివసింపజేసి నయన మనోహరమైన ఎన్నో కృత్రిమాలంకారములతో ఆమెను సంతృప్తిపరచుటకు ప్రయత్నించాడు. అయితే అవన్నీ ఆమె యొక్క శోక సంతప్త హృదయమునకు వికారములుగానే తోచింది. కానీ వికారస్వరూపుడైన ఒక కోతి చెట్టుపై కూర్చుని రామనామమును భక్తితో పలికినప్పుడు ఆమె ఆనందభరితురాలై ఆ కోతి రూపమును వాత్సల్యభావంతో ఆదరించింది. హృదయమునకు ఆనందం అందించినదంతా అందమే. బాహ్య సౌందర్యం భౌతికమైన అందం కాదు. నాది నేను అనే భావములు చిత్తమనే అద్దమును మలినపరచి ఉండగా ఆనందం నందుకొనుటకు వీలుండదు. సుఖదుఃఖ ద్వైతభావం వలన అట్టివారిని అశాంతి ఆవరించునంటారు బాబావారు. సాయిరామ్.